నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హైందవ సాంప్రదాయంలో సర్పానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విశేష తిథుల్లో మనం నాగదేవతగా సర్పాన్ని కొలిచే ఆచారము ఉంది. అలాంటి తిథుల్లో విశిష్టమైనది కార్తీక మాసంలో వచ్చే ఈ నాగుల చవితి. దీపావళి వెళ్ళిన తర్వాత 4వ రోజున వచ్చే ఈ పర్వదినాన మనం పిల్లలతో కలిసి జనమంతా కూడా పుట్టల్లో పాలు పోసి నాగేంద్రుడి ఆశీర్వాదాలు తీసుకోవటం అనేది పరిపాటిగా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి పానుపుగా, శ్రీ మహాగణపతికి యజ్ఞోపవీతంగా, పరమేశ్వరుడికి కంఠహారంగా, క్షీరసాగరాన్ని చిలికేందుకు సాయపడ్డ వాసుకిగా, ఇలా మనకి పురాణ ఇతిహాసాల్లో సర్వప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది. నాగపూజ కూడా భారతీయ సాంప్రదాయాల్లో అంతే సనాతనమైనదిగా మనకు దర్శనమిస్తుంది. అంతేకాకుండా మనకి వివాహ విషయమైనా సరే, సంతాన ఇబ్బందులైనా, అన్యూన్య దాంపత్యం కోసమైనా, ఇలా మన నిత్య జీవితంలో కొన్ని ముఖ్య అంశాలు సజావుగా సాగేందుకు సర్పదోష నివారణ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, నాగపంచమి, స్కంద పంచమి ఇలాంటి ప్రత్యేక తిథుల్లో నాగపూజ చేయటం వల్ల విశేష ఫలితాన్ని అందిస్తుందంటారు. కుటుంబ శ్రేయస్సుకి, ఆరోగ్య పరిరక్షణకి, అపమృత్యు దోషాలు పోగొట్టుకునేందుకు, నేత్రాలు, కన్ను, ఉదర వ్యాధుల నివారణకు కూడా ఇలా ఈ నాగపూజను చేస్తుంటారు. కార్తీక శుద్ధ చవితి నాడు ఈ నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే ఒక ప్రాచీన గ్రంథం చెబుతోంది. స్కంద పురాణం కార్తీక శుద్ధ చవితి నాటి పూజను శాంతివ్రతంగా వర్ణించింది. ఈ నాగపూజ చేసుకోవడానికి నాగుల చవితి నాడు తెల్లవారుజామునే లేచి స్నానపానాదులు పూర్తి చేసుకొని చలిమిడిని, నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిరిని నాగేంద్రుడికి నైవేద్యంగా తయారు చేస్తారు. పుట్ట దగ్గరకు వెళ్ళి అలికి ముగ్గులు పెట్టి ఆవుపాలు, చిలిమిడి, చిమ్మిరి, అరటి పండ్లు ఇట్లాంటివి పుట్టలో వేసి పసుపు కుంకుమలతో పుట్టకు పూజలు చేస్తారు. అలాగే పుట్టపైన ఉన్నటువంటి మట్టిని తీసుకొని కళ్ళకి, పుట్టకి రాసుకుంటారు. ఇవి ఆయా అవయవాల సంబంధిత రోగాలు నివారిస్తుందని చెప్తారు. ఇక ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి పొయ్యి మీద వండని ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. మరునాడు చల్ది పాల పేరిట మళ్ళీ పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి వచ్చి భోజనం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.